బాగుందమ్మా, అందుతున్నాయమ్మా. జగన్ పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి పథకాలు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, మాకైతే బాగానే ఉంది. ఇవ్వడం కరెక్టేనా అంటే అది మాకేం తెలుస్తుందమ్మా. అది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చుతుంది, మాకైతే నచ్చింది. స్కూల్ ఓపెన్ చేస్తున్నారు అంటే పిల్లలు చదువులు పోతున్నాయని అంటున్నారు కొంతమంది. కొంతమంది పర్లేదు, మరి వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకోవాలిగా, చేస్తారని అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే మాకలా తెలుస్తుంది. ఆయన అన్న పనులు చేస్తున్నాడు కాబట్టి చేస్తారని చెప్తున్నాం. బాగుందమ్మా, ఏం లేదు, బాగానే ఉన్నారు. వచ్చే సంఖ్య కూడా బాగానే ఇస్తున్నారు వెళ్ళి, పొద్దున కూడా వస్తున్నారు, ఆరింటికే వస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నాయి, మరి కొత్తగా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులకి ఇబ్బందిగా పెరిగి స్కూల్ పెడుతున్నారు. జగన్ పరిపాలన బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. చక్కగా పేద అడుగు బలహీన వర్గాలందరినీ చూస్తున్నాడు ఆయన. చక్కగా పొదుపు వాళ్ళు కానీ లేకపోతే ఈ ఆటో వాళ్ళు కానీ చక్కగా కేర్ తీసుకుంటున్నాడు. ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ చేయడం ఏ నాయకుడు వాళ్ళు అవదండి. ఏమంటారు, అన్నీ కంప్లీట్ చేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? ఈయన చెప్పినట్లో 100లో కనీసం 70% 80% అన్న రీచ్ అవుతున్నారు కదా. అది 10% 20% అనేది ఎవరు చేయలేరు. అట్లా దోపిడీలు ఎప్పుడు లేవండి, ఏ ప్రభుత్వంలో లేవు చెప్పండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇది చేస్తున్నారు తప్ప, అన్ని రాజకీయ పార్టీలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి అన్నీ. సోషల్ మీడియా వచ్చాక అది జనాలందరికీ తెలిసిపోతుంది, అంతే తేడా. ఈ టైంలో కరెక్ట్ కాదండి, అసలు కరోనా విజృంభించేస్తుంది. ఈ టైంలో అనవసరం అనిపిస్తుంది. ఇంకొక 6 నెలలు 1 సంవత్సరం అయిన తర్వాత పెట్టుకుంటే ఏ గోళ ఉంది. ఆయన జగన్ గారి మీద కోపంగా ఉన్నాడు లేండి, ఆయన అంటాడు పెడదామని. స్కూల్స్ మరి ఓపెన్ చేయకపోతే మరి ఇయర్ వేస్ట్ అయిపోద్దిగా. జగన్ గారు అంటున్నారు హాఫ్ డే స్కూల్స్ పెడితే బెటర్ అని. అలా పెడితేనే బెటరు. చాలామంది ఇప్పుడు నేను కాలేజీ లెక్చరర్ అండి, ఎన్ఆర్ఐ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ నేను. ఇప్పుడు కాలేజీలు రన్ అవ్వట్లేదు, వాళ్ళంతా జీతాలు లేవని చేతులు ఎత్తేసారు. మరి మా పరిస్థితి ఏంటి చెప్పండి? 7 నెలలు 8 నెలలు అవుతుంది జీతాలు లేక. స్కూల్స్ టీచర్స్ కూడా అలానే ఉంది పరిస్థితి. పెట్టాలి, హాఫ్ డే స్కూల్స్ అన్నా పెడితే కనీసం 30-40% అన్నా ఇస్తారు శాలరీస్. చేస్తారు, ఎందుకు చేయరు? అది అది ఒకటనే ఉంది, అన్నీ చూసుకోవాలిగా. ఒకటే చేయడానికి ఉండదు కదా, రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాల వాళ్ళనే చూడాలా, అన్నీ కవర్ చేసుకుంటూ రావాలి కదా. చేస్తారు, అన్నీ చేస్తారు, 1 బై 1. బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్, విల్ లైక్. అంటే మేము అది దాటిపోయాము, మాకు మాకేం దొరకవు. మేము గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, అందువల్ల ఆ పథకాలు మాకేం అందవు. అయినా బాగుంది, మరి పరిపాలన చాలా బాగుంది. ఏ పరిపాలన లేదు ఇంతవరకు చూడలా. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది కదా, వస్తున్నారు, వచ్చి ఇంటికి మాస్క్లు అవి ఇస్తున్నారు అప్పుడప్పుడు, అవి చెప్పి వెళ్తున్నారు. బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే స్కూళ్ళు కూడా తెరవలేదు, మనుషులు ఇతరులు తిరగడానికి అవకాశం లేదు, అందువల్ల ఎలా ఎలక్షన్లు పెడతారు? ఎలక్షన్లకి ఏం కంగారు వచ్చింది ఇప్పుడు? ఎవరి పరిపాలన మనకేంటండి? వారి ఇష్టానుసారంగా వారు చేస్తుంటారు. ప్రతి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి. పాటించలేకపోతే ఇబ్బంది పడతారు, కంపల్సరిగా కడతారు. ఏమి కేంద్రం సహకరిస్తుంది, నిధులు కూడా ఇస్తున్నారు, కంపల్సరిగా కడతారు. అది ఇప్పుడు కాదు, అది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దానికి అక్కడ పునాది వేయాలని అనుకున్నారు, అలాంటిది వేయలేకపోయారు. తర్వాత 60 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని తీసి ఫైల్స్ అన్నీ తీసి పోలవరం ఇక్కడ అవసరము, కడితేనే పోలవరం డ్యామ్ సస్యశ్యామలంగా మనకి కృష్ణా గోదావరి వీటన్నిటికీ కూడా ఇవి ఇంచుమించు రాయలసీమ ఏరియాలకు కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది వాటరు అని ఆయన ఆలోచించి మంత్రిమండలిలో నిర్ణయించి ఆయన డిసిషన్ తీసుకున్నారు. తీసుకుని అప్పుడే దానికి పునాది వేయాలనుకున్నారు, కానీ పాపం 2వసారి వచ్చేసరికి ఆయన హఠాత్ మరణం చెందారు. ఆయన ఉంటే సగం ఇప్పుడే అయిపోయి ఉండేది. చాలా వరకు ఇప్పుడు కూడా అయిపోయింది, 90% అయిపోయినట్టుగా ఉంది, మిగిలింది కూడా కట్టేస్తారు. నాకు హోప్ ఉంది, అది బాగానే ఉంది, పర్వాలేదు. 90% ఫేవర్గానే ఉంది ప్రజలకి. అది అది గెట్టిన వాళ్ళు చేసే ప్రచారం తప్ప ఏముంటుంది? ఏడికి ఎక్కడే ఎప్పుడు జరగలేదు, ఆయన జనరల్ అయినాయి మామూలే. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, మెరుగ్గానే ఉంది, కొంచెం పర్వాలేదు. అంత చెప్పుకోదగ్గదేం కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, బాగానే చేస్తున్నారు, అది మెయిన్.
లోకల్ ఎలక్షన్ అంటే అది వాతావరణం బట్టి కొంచెం దాన్ని పరిసరాలు నేను చూసుకుని పెడితే బాగానే ఉంటుంది. అది రాజకీయ పరంగా వాళ్ళు డిపార్ట్మెంట్లో వాళ్ళు చూసుకోవాలి. ఇది ప్రజలకు అంత అవగాహన, ప్రజలకు దాని మీద అంత అవగాహన ఉందని అనుకోవట్లేదు. అది స్కూల్స్ అంటే జనరల్గా ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సింది. మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం మన పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉంటే మాత్రం మనం దాన్ని పరిగణలోకి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు. అది కేంద్రం ఇచ్చే నిధులను బట్టి మనం కూడా దాన్ని స్వయం చేసేదాన్ని బట్టి ఉంటుంది అవుతుందా లేదా అనేది. అది కరెక్ట్గా మనం చెప్పే విషయం కాదు, మాట్లాడే విషయం కూడా కాదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది నాకు. అర్థమైందా? ఎంత తక్కువ మాట్లాడితే ఆయన పరిపాలన గురించి అంత బెటర్. ఇట్స్ నో, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ, నథింగ్ టు స్పీక్. యూ సీ ఎవ్రీబడి కెన్ నో ఇట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రాజధాని ఫినిష్డ్, పోలవరం ఫినిష్డ్, మోడీ గారు ఆడుకుంటున్నారు శుభ్రంగా వీటితో, ముఖ్యమంత్రితో ఆడుకుంటున్నారు, అండ్ దట్స్ ఇట్ అయిపోయింది. స్కూల్స్ ఎంతమంది టీచర్లకి పిల్లలకు కరోనా వచ్చేసినప్పుడే 3 రోజుల్లోనే, ఇవాళ 5 తారీఖు, 2, 3, 4, 5 రోజుల్లో 4 రోజుల్లో ఇవాళకి ఎంతమందికి నిన్నటికే మొత్తం అల్లాడిపోతున్నారు జనాలంతా. అతను అతనికి ఆలోచన లేదు, వేరే వాళ్ళు చెప్తే వినిపించుకునేది. పక్కన గ్రహాలు చేరి మొత్తం మంగళం చేసేసారు రాష్ట్రాన్ని. అంతా ఎక్కువ అయిపోతుంది కదమ్మా, ఎన్నికలు పెడితే ఏమైంది, మళ్ళీ జనాలు ఏమన్నా ఇది అయిపోతారేమో కదా. అంతే కదమ్మా, అమెరికాలో కూడా ఎక్కువ అయిపోయిందని అంటున్నారు కదా. ఇక్కడ కూడా ఎప్పుడో మరి కరిపీ పెడతాం అంటున్నారు, మరి ఎప్పుడు పెడతారో ఏమో తెలియదు, అనుకోకుండా పెడతాం. మరి పిల్లలంతా చేరితే ఆడుకొని పిల్లలకి ఏమన్నా అయ్యిద్దామని అదే ఒక భయం. చిన్న చిన్న పిల్లలు కదమ్మా, పెద్దోళ్ళు అంటే కొంచెం దూరం దూరంగా కూర్చుంటారు. చిన్నపిల్లలు ఏముంది, దగ్గర దగ్గరగా కూర్చుంటారు. వాళ్ళు తినేది వీళ్ళు, వీళ్ళు తినేది వాళ్ళు. పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? కొంతమంది భయపడిపోయి పిల్లల్ని పంపించలేదు, పంపించకూడదు అనుకుంటున్నారు. అదేమో మనకు తెలియదమ్మా. బాగానే చేస్తున్నారు. 100% గుడ్, బెస్ట్. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికి అంత అందట్లేదని ఎలా ఉంటారు? వాలంటీర్స్ ఉన్నారు కదా, ఆ వాలంటీర్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఆ యొక్క అన్నీ కూడా ఆయన అందించే ఆయన అక్కడ గోదావరి యాత్రలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు చేశారు, అవన్నీ కూడా మెల్లమెల్లంగా చాలా వరకు నెరవేర్చుకుంటా వస్తుంది. చాలా వరకు నెరవేర్చారు కూడా. చివరికి మొన్న ఆసరా కూడా 45 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్నపాటి చిన్న బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవించడం కోసం చేసినటువంటి కార్యక్రమం ఇప్పటివరకు చాలా టోటల్లీ గుడ్, బెస్ట్. ఎందుకంటే పూర్తిగా సెకండ్ ఫేజ్ కరోనా వస్తుంది, ఇంకా విపరీత బాగా మీడియాస్ కానీ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఇది చాలా బలంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా అటాక్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఎలక్షన్ పెట్టేస్తే బాగుండేది, కానీ అప్పుడు తక్కువ కేసులు ఉన్నాయి, ఒక 26 కేసులు ఎన్ని ఉన్నాయంటే అప్పుడు ఆ మూమెంట్లో మార్చినాయి. అప్పుడే ఎలక్షన్ పెట్టలేనప్పుడు ఇప్పుడు ఎలా పెడతాక సత్యం పడుద్ది? ప్రజల ప్రాణ పెడితే మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టు. ఆయన ఎన్నికల కమిషనర్ కాబట్టి ఏది పెట్టినా ఏది చేసినా ప్రజల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో హెల్త్ వాళ్ళ సహకారం తీసుకుని చేయాలి. ఎవరు కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా ఏ పేపర్లో చూసినా కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా వద్దని చెప్తారు, కానీ దాని ప్రకారంగా ఆయన కూడా 100% పూర్తి చేస్తారు. ఆయన అనుకుంటే ఇంకా తిరుగుండదు. తల పెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే 100% ఇప్పటి వరకు పూర్తి చేసుకుంటారు. అది చాలా చిన్నది ఆయన స్థాయి, ఆయన స్థాయికి ఆయన మూమెంట్ చేయగలరు. 100% బాగానే ఉందండి. అందట్లేదంటే 10,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 20,000 వసూలు చేస్తున్నాడు జనాల దగ్గర. ఇంకేం చేస్తాం? ఇంకేం బాగుంటుందండి పరిపాలన? ఏం చేస్తాం మరి? తప్పదు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. ఏం చేసాడు? ఏం చేయలే. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఇంకా మిగతా ఏమీ లేదు, ఏమీ బాగాలేదు. వాలంటీర్ వ్యవస్థ కొద్దిగా బాగుంది, పెట్టాలి మరి. పెడితేనే కదా దింపేది జగన్ని, లోకల్ ఎలక్షన్ పెడితేనే జగన్ దింపుతాం. జగన్ మొగద్దు. పోలవరం పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు రాలే, ఎవరు దోచినట్టు వాళ్ళు దోచేసుకుంటున్నారు, వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు. అంతేగాని పనులు మాత్రం అలాగే ఉన్నాయి. స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలకు బాగా తొందరగా వస్తుంది.
చిన్నపిల్లలకి అసలు ఓపెన్ చేయకూడదు ఇప్పుడు, మంచిది కాదు ఓపెన్ చేయటం. ఓపెన్ చేస్తా ఆయనంతా ఆయన ఇష్టం అయిపోతుంది. అంతేగా మరి ఇప్పుడు ఎలక్షన్స్కి వద్దంటున్నారు, మరి స్కూల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే చిన్నపిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? చిన్నపిల్లలకి ఏమైపోయినా పర్వాలా, పెద్దవాళ్ళు మాత్రం ఉండాలా? ఇసుక రేటు పెంచారు ఆయన వచ్చిన కాడి నుంచి, ఇసుక అందుబాటులో అందట్లేదు, మందు రేటు పెంచి జనాలు నాశనం అయిపోతున్నారు. మాకు మాది ఫర్నిచర్ వ్యాపారం, ఇసుక బిల్డింగ్లు అన్నీ కొనుక్కుంటేనే బాగుంటుంది. ఇసుక అందట్లేదు, ఇసుక 13,000 చంద్రబాబు నాయుడు టైంలో 2,600 వచ్చింది, 3,600 లారీ వస్తే ఇవాళ 13,000 పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఒక 5 లారీలు ఇసుక కావాలండి, ఇవాళ కొనే పరిస్థితి లేదు, ఇల్లు కట్టుకోవాలండి నేను. అది బాగాలేదు పరిపాలన, రైతులు అనేది చూడట్లేదు. మా సుబాబులు ఉంది, సుబాబులు ఉంటే 4,200 మీకు కర్ర, ఇవాళ 2,800 కొనే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు సుబాబుల కర్ణ గురించి ఏమీ అసలు మాట్లాడతలేదు. సుబాబుల కర్ణ నాకు 10 ఎకరాలు ఉంది పొలం, దాని గురించి రేటు ఏమన్నా ఆలోచిస్తున్నారు? రైతు అనే వాళ్ళ గురించి నందిగామ ఏరియా మాది, కర్ర గురించి ఏమీ అసలు ఆలోచించలేదు. అది వాలంటీర్లు బాగానే ఉంది, వాలంటీర్లు మంచి పని చేస్తున్నారు, కానీ మా రైతులకి సుబాబుల కర్ర ఉందమ్మా. 42,200 మీ కర్ర 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2,700 వచ్చింది, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఇసుక రేటు పెరిగింది, బిల్డింగ్లు కట్టినా కట్టుకోలేకపోతున్నారు. మాది ఫర్నిచర్ షాప్, మంచాలు కొనాలంటే బిల్డింగో లేకపోతే ఏదో కట్టుకుంటేనే వచ్చేది. పులుసు ఎలాట్లే పంపించట్లేదు కదండి పిల్లల్ని, భయం వేసి పంపించట్లేదు. నో అబ్జెక్షన్ లెటర్ అడుగుతున్నారు కొంతమంది స్కూల్స్ వాళ్ళు, దాని గురించి పంపించడం మా అబ్బాయిలు ఇద్దరినే పంపించట్లేదు స్కూల్కి. నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటున్నాం. మనకి ఏంటంటే సేఫ్టీ లేదని మాకు కొంచెం ప్రాబ్లం పంపించట్లేదు, పెట్టచ్చు కాబట్టి. సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి కాబట్టి, మన పెద్దది కాదు కాబట్టి పెట్టడం కష్టమే కొంచెం. ఇప్పుడు పెరుగుతున్నాయి, ఈ చలికాలం వచ్చాక ఒక వారం 10 రోజుల నుంచి బాగా కేసులు పెరుగుతున్నాయి కదా, అది ఆలోచించుకోవాలి నాయకులు. చెయ్యొచ్చు చెప్పలేము, అది అది వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మన చేతిలో ఉంటుంది. బాగానే ఉందండి. ఎవరు చెప్పారండి? టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది ఎలాగా తీసుకుంటామో, ఏ కోర్టు నిర్ణయించి వీళ్ళు దోషులని చెప్తే అది నమ్ముతాం, కానీ వీళ్ళు అనేది వాళ్ళని ప్రజల మాట కుదరదు కదా, కోర్టు కదా డిసైడ్ చేయాల్సింది వాళ్ళు ఎలా అవుతుంది మీకు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందండి, అందరికీ బాగానే ఉంది కదా. మన ఇంటి ముందు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి వెళ్ళారు, నిలబడి అమ్మగారు అయ్యగారు అడగాలి. ఇప్పుడు ఆ బాధ లేదు కదా, చక్కగా వాళ్ళ ఇంటి కాడికి వచ్చేస్తున్నారు. ఈ టైంలో అయితే కరెక్ట్ కాదు, మరి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా. నిమ్మగడ్డ గారు పెడతారంటే మరి అంత మాకైతే ఐడియా లేదండి. మరి అతను ఒక్కరిదైనా డిసిషన్ ఇంకెవరైనా ఉంటుందా? ఇంకా హైకమాండ్ ఇంకెవరు ఉంటారు ఆయన పైన? ఆయన ఒక్కటే డిసిషన్ తీసుకుని పెట్టేయచ్చా అనేది వాళ్ళు చూసుకోవాలి కదా. అది స్కూల్స్ ఓపెన్ చేయడం అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలండి, లేకపోతే మరి పిల్లలు ఇప్పుడు ఇళ్ళకాడ ఉండి ఆడుకొని పాపం ఎంతమంది చనిపోతున్నారు. ఒక చెరువుల్లో పడిపోయి గేదెలు మేపుకోవడానికి వెళ్ళి కూలి పనులకి వెళ్ళి పాడైపోవట్లా, అది ఇబ్బంది అవుతుంది, ఇది కూడా ఇబ్బందే. మరి స్కూల్ లేకపోవడం ఇబ్బంది, ఇళ్ళకాడ ఉన్నా కానీ పిల్లలు చదువు మర్చిపోతారు కదమ్మా, అంతే కదా. పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, రోజు పేపర్ చూస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఎంతమంది పల్లెటూరులో మనకి గేదెలు కాసే దగ్గర వెళ్ళి చెరువుల్లో పడి చచ్చిపోవటం, రోడ్లు మనకి ఖాళీగా తిరిగి ఇట్లా రకరకాల ఇబ్బందులు. అది పెద్ద ప్రాజెక్ట్ కదమ్మా, అదేమి 1 కోటి 2 కోట్లు 10 కోట్ల ప్రాజెక్ట్ కదా, ఆయన 1,000 కోట్లు కదా కేంద్రం ఇవ్వాలి కదా. దీని దగ్గర జేబులో డబ్బులు లేవు కదా, మన రాష్ట్రంలో డబ్బు లేదు కదా, కేంద్రం ఇవ్వాలి, వీళ్ళు చేయాలి, అది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వీళ్ళు చేస్తారు. ఎవరైనా అంతే కదా, వీళ్ళు ఆల్మే చెప్తారు, వాళ్ళు ఏమే చెప్తారు. ఇవాళ కలిగితే రేపైనా అవుతుంది. ఆ తండ్రి గారు ఆశయం అవచ్చు, ఇంకా ఎప్పటి నుంచి ఉన్న ఈ నదుల అనుసంధానం అనేది ఎప్పటి నుంచి ఉన్నదే కదమ్మా, అది ఎప్పటికైనా అవుతుంది. అది కాకపోతే అంటే డబ్బు లేకపోవడం వల్ల మన ఇండియాలో కొద్దిగా లేటుగా జరుగుతుంది. అది ఒకటి జరిగితే ఇండియాలో బ్రహ్మాండంగా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా బతకచ్చు. అన్ని నదుల నుంచి అనుసంధానం అనేది ఎప్పటి నుంచో ఉందంట, అది ఇప్పటికి కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని మొదలైనవి, టైం పడుతుంది. మరి డబ్బు కావాలి కదా, బోల్డ్ డబ్బు కావాలి కదా, 1,00,000 కోట్లు కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఇండియాకి? సంపాదన లేదు, ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది కదా, అందరి దగ్గర డబ్బు ఉండదు, ఆ ఉన్న ట్యాక్స్ కట్టడు గవర్నమెంట్కి. అదమ్మా ఓకే. మా ప్రస్తుతం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి ఇదేనండి, సరైనటువంటి ఆలోచన దీంట్లో ఏదీ లేదు. ఆయన కొంచెం సలహా తీసుకోవడం కానీ, సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా సరైనటువంటి దీంట్లో సలహాలు ఇవ్వట్లేదని నా ఉద్దేశం. ఆయనకి మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేదా సరైనటువంటి ఆలోచన తీసుకొని చేస్తే కనుక బాగుంటుంది. చెప్పిన వాటిల్లో అంటే కొన్ని మాత్రమే చేశారు, కొన్ని మాత్రం చేయలేదు. అది అంటే ప్రజలకు ఉపయోగపడే వాటిల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఇచ్చేస్తే మాత్రం బాగా ఉంటుంది, కానీ సరైనటువంటి ఇది మాత్రం చేయట్లేదు. దోపిడీ రాజ్యం అంటే ఎవరికి వారు ఆలోచనలోనూ సరైనటువంటి అంటే ఈ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి మెయిన్. ఈ లా అండ్ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే అంతా బాగుంటుంది. సరైనటువంటి ఇది లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాయి.
లోకల్ ఎలక్షన్ అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడుతుంది. మరి దీని పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే దానికి ఈ కరోనా టైంలో స్కూల్స్ ఓపెన్ చేయడం అంటే మరి వాళ్ళకి విద్యారంగంలో విద్య వెనక్కిపడిపోయి ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ సరైనటువంటి బంధాలు కనుక ఉన్నట్లయితే అంటే అధికారులు కూడా సరైనటువంటి స్పందన లేదు. వాళ్ళు కూడా కనుక గట్టిగా ఇచ్చేసి చేస్తే మాత్రం ప్రజలు కూడా అలాగే చక్కగా చేస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు పైకి వస్తారు. పరిపాలన బాగానే ఉందండి. ఆయన పరిపాలన పర్వాలేదు. కాకపోతే అంటే కొన్ని కొన్ని కార్డులు అయ్యి సింగిల్ పర్సన్కే ఇవ్వట్లేదు. దానివల్ల ఈయన దెబ్బతింటాడని మేము అనుకుంటాం. మేము ఆయన వైఎస్ఆర్ పార్టీ మేము సింగిల్ పర్సన్ కొన్ని కొన్ని పింఛన్లు కొన్ని కొన్ని అనుకూలంగా ఉండలేదు. అది అవి జరుగుతున్నాయి. మంచిగానే చేస్తున్నాడు. ఏంటని చేస్తాడు కాదు ఈ కార్డులు అని కొంతమందికి కార్డు ఇవ్వట్లేదు. చుట్టూరు తిరిగినా ఆ పరిపాలన వచ్చినట్టే చేస్తున్నాడు. ఈయన అలా చేయకూడదు. సింగిల్ పర్సన్ అంటే ఎలా బతుకుతారు చెప్పండి. సింగిల్ పర్సన్ అంటే ఎవరు లేని వాళ్ళు సింగిల్ పర్సన్కి కార్డు ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి కార్డులు ఇవ్వట్లేదు. పింఛన్లు ఇవ్వట్లేదు. ఎవరెవరికో కార్డులు ఇస్తున్నారు. ఎవరెవరికో ఏదో చేస్తున్నారు. అంతేగాని ఆయన బాగా చేయలేదు అనలేదు. సింగిల్ పర్సన్ కార్డులు పింఛన్లు కానీ ఈ పరిసరం ఇచ్చారనుకో ఆయనకి ఇంకెదిరలేదు. ఆయన పరిపాలన ఇప్పుడు బాగానే ఉంది కానీ అవి గుర్తించట్లేదు ఆయన. అది అంతే చెప్పేది ఏం లేదు. ఇంకా ఆయన అనుకూలంగా బాగానే చేస్తున్నాడు. ఎన్ని చేశాడు ఏమండి వాలంటీర్లే చెత్త అసలు పెట్టడం ఆయన ముందు పాయింట్. వాలంటీర్లు పెట్టడం వల్లే ఆయన పరిపాలన సరిగ్గా ఇదవట్లేదు. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. కరెక్టే చేయట్లేదు వాలంటీర్లు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పారనుకో చూసుకొని చేయాలి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరో చేస్తారు. వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తప్ప వారంటీల వల్ల ఈ బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయన మీద రాదు. చెప్తున్నాను కదా ఇవాళ నేను వాలంటీర్లు అంతా వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళు చేస్తారు. లేకపోతే లేదు ఏమి చేయట్లేదు. వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు ఇంకేం చెప్తారు. ఏ ఎలక్షన్లు పెట్టినా ఇప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఈ కరోనా అయిపోయిన తర్వాత పెట్టినా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన వస్తాడు. దానికోసం కాదు. ఇది కొంచెం ఆయన జగన్ గారు తెలుసుకుంటే ఇంకా లైఫ్లో ఏమి ఉండదు. ఎవరు అంటున్నారు జగన్ గారు నిమ్మగడ్డ ఆయన గురించి ఏమైనా తెలియదు ఏముందండి. మామూలే కదా నిమ్మగడ్డ చెప్పడం ఏముంది. ఆయనకు అనుకూలం లేనప్పుడు ఏమైనా కరెక్ట్ ఆపేశాడు. ఇప్పుడు అనుకూలం కానప్పుడు ఏమైనా పెడతాను అంటున్నాడు. అది కరెక్ట్ అంటారా? కాదు అది కరెక్ట్ అంటారా? ఆయనకు వాళ్ళు ఎందుకు ఆపాడు అప్పుడు? అప్పుడు మన కరోనా లేదు కదా. ఆ వారంలో 4 రోజులు అయిపోద్ది మనకి ఎలక్షన్. ఆ ఎలక్షన్ ఆపేశాడు. ఇప్పుడేమో ఇప్పుడు పెట్టమంటే కరోనా ఉన్నప్పుడు పెడతాడా? అలానే జగన్ గారికి అనుకూలం చెప్పట్లేదు. మేము జగన్ గారు కూడా ఈ గుర్తించాలంటున్నాం. మేము సింగిల్ పర్సన్ కానీ ఎవరికైనా కార్డులు సింగిల్ పర్సన్ అంటే బతకలేని వాళ్ళు సింగిల్ పర్సన్ అయిపోతాడు. భార్య చచ్చిపోవచ్చు, కొడుకులు చూడపోవచ్చు, అతను కూతురు చూడపోవచ్చు. అది సింగిల్ పర్సన్కి ఇవ్వాలి కదా. అలాంటివి గుర్తించమంటున్నాం జగన్ గారిని. వాళ్ళకి కార్డు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు చేసి ఏమైనా అనుకూలంగా ఇచ్చారనుకోండి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. ఇలాగే 3-4 కార్డులు ఇవ్వలేదు పింఛన్ ఇవ్వలేదు అని వ్యతిరేకత వస్తుంది. కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందుకని ఆఫ్ చేసాడేమో నా అనుమానం. అవుద్ది, పూర్తి అవుద్ది నమ్మకం. అది అవన్నీ నమ్మకం ఉన్నాయండి. ఈ ప్రజలు చేయవలసినవి చేయడు. ఈ 3 పాయింట్లు ఉన్నాయి. సింగిల్ పర్సన్ ఎవరి మాట వినకన్నా ఆయన చేస్తున్నాడు. బాగానే ఉంది. సింగిల్ పర్సన్కి వీటి కాటికి కార్డులు కానీ ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే మాత్రం ఇక ఆయనకి ఇంకా ఎదురులేదు. ఇంకేం చెప్తారు మీరు? అయిపోద్ది. అన్నీ అనుకూలంగా చెప్తున్నా. ఈ 3 పాయింట్లు ఆయన కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ 2 పాయింట్లు 3 పాయింట్లు కూడా చేసేస్తే ఆయనకి ఇంకా ఎదురులేదు. అది కూడా చెప్తున్నాం కదా. ఎవరు ఏంటంటే బతకనేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి. తల్లిదండ్రులు ఉన్న తర్వాత తల్లిదండ్రులు మీరు పెళ్లి చేసుకుని మీ భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు. మరి వీడి పరిస్థితి ఏంటి? పెన్షన్ ఇవ్వలే కార్డు ఇస్తే కదండి పెన్షన్ వస్తుంది. మరి ఇప్పుడు నేను వారంటీల మీద అన్ని తింటి వాళ్ళు కార్డులు ఇవ్వట్లేదు. కార్డు ఇస్తే పెన్షన్ ఇస్తామంటారు. అవునా కదా? ఆ కార్డు ముందు ఇవ్వాలి కదా మనకి. ఎవరికి అందట్లేదు. ఇలా కార్డు వస్తే వాళ్ళు పెన్షన్ వస్తుంది ఇస్తాము పెన్షన్ రాస్తాం అంటున్నారు. మరి కార్డు రాంది పెన్షన్ ఎలా రాస్తారు? కార్డు ముందు ఇవ్వాలి కదా. కార్డు ముందు ఇచ్చిన తర్వాత పెన్షన్ రాస్తారు. కార్డే ఇవ్వండి. మీరు సచివాలయానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటే ఎలా అయిపోతుంది చెప్పండి. సచివాలయానికి వెళ్తే సింగిల్ పర్సన్కి మేము అయ్యా ఇవ్వట్లేదు అయ్యా. అక్కడ పోలీసులు వాళ్ళు దన్న గట్టిగడికోవాలని ఏదో మాట్లాడుతున్నారు అంటారు. అలానే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు. ఇవి ఆయన తెలుసుకుంటే లైఫ్లో ఆయన ఇదవుతాడని మేము అనుకూలంగా చెప్తున్నాం. తెలుసుకోలేదు అనుకోండి రేపు దెబ్బ కొట్టేది కూడా వీళ్ళే. సింగిల్ పర్సనే రేపు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో.
వాళ్ళకి మాత్రం ఏదో న్యాయం చేయకపోతే మాత్రం జగన్ గారు కష్టమే. ఆ ఐదారు పరపాలను వదిలేండి, వ్యతిరేకం కాబట్టి ఎంత వచ్చింది, అది ఎందుకు వస్తుంది, అయితే అంత వ్యతిరేకం ఉంది కనుక ఆయనకే తెలియలేదు ఓడిపోతామని. ఏదో మేము చేసాము ఇలాంటి పనులు చేసే ఆనాడు కూడా చంద్రబాబు సింగిల్ పర్సన్కి ఎవరికి ఇవ్వకుండా లేడు, ఇచ్చాడు అందరికి, ఇచ్చాడు పెన్షన్లు ఇచ్చాడు. అట్లా మేము వ్యతిరేకం చెప్పట్లే, కొన్ని కొన్ని తప్పు చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయాడు. చంద్రబాబు గారు ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయాడు తప్ప ఈ ప్రజలకి చేయాల్సినవి ఏ చేయాలి, మీ కార్డు లేదని పెట్టుకుంటే పెట్టుకుంటున్నారు ఇచ్చారు. లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు, వాళ్ళకు రోజు ఆయన చేయలేదు. ఈయన పెట్టుకోమని తర్వాత ఇవ్వట్లేదు, అదే పెట్టుకోమని చెప్పాడు కదా, అందరూ పెడతారు. మరి అందరికీ న్యాయం చేయాలి కదా, అందరికీ న్యాయం చేయనప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు నువ్వు పెట్టుకోమనకపోతే నీ చుట్టూరు తిరుగుతా అనుకోవచ్చు, నువ్వు పెట్టుకోమన్నావు కార్డు పెట్టుకోమన్నప్పుడు నీకెందుకు ఎవరు, కార్డు వస్తే పింఛన్ వస్తుంది అంటారు, కార్డు రాంది పింఛన్ ఎలా వస్తుంది చెప్పండి మీరు, కార్డు వస్తే పింఛన్ వస్తుంది అంటారు, ఆ కార్డు ఇచ్చేవాళ్ళు ఎవరు? వారంటీల దగ్గరికి వెళ్తే మీరు సింగిల్ పర్సన్ ఇవ్వట్లేదు. అలా ఆడవాళ్ళు పడుతున్నారు, మగవాళ్ళు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అవి ఒక్కడ తెలుసుకుంటే ఆయన వాళ్ళకి ఇవ్వగలిగితే ఇంకా ఎదురులేదు ఆయనకి. మన సీఎం గారు ఇప్పుడు చేసే పథకాలు చాలా బాగున్నాయి పేద ప్రజలకి, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పథకాలు ప్రజలకు మాత్రం చాలా బాగుంది. ఎవరు చెప్పారో అలాగని దేంట్లో దోపిడీ జరుగుతుంది చూపియండి మీరు, దేంట్లో లేదు. పథకాలు వచ్చే డబ్బులు ప్రజలకి కరెక్ట్గా అందుతున్నాయి. అవి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో వాళ్ళ పార్టీ వ్యక్తులకే అందేవి, ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి దానికి అర్హుడైన వ్యక్తులందరికీ కరెక్ట్గా అకౌంట్ తీసుకొని దాంట్లోనే వేస్తున్నారు. ప్రజలకైనా వేరే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయి కదా అమౌంట్లు, అవన్నీ పథకాలన్నీ కరెక్ట్గా ప్రతి ఒక్క ప్రజలకే అందుతున్నాయి, ఎవరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి అందు. నేనే ఉన్నా రేషన్ కార్డు కరెక్ట్గా 1 మంత్ లోపే, ఇంతకుముందు 10 సార్లు పెట్టారు అలా టీడీపీ గవర్నమెంట్, కరెక్ట్గా నెల కూడా కాదు 20 రోజుల్లో నాకు కొత్త కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు అప్లై చేసిన 20 రోజుల్లో రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అలాగే 6 లక్షల నెలలో 6,10,000 18,000 కార్డులు చేశారు మేము, ఇంతకుముందు ఏ సీఎం చేయాలో ఎవరు చేయాలి, పాలన బాగుంది, సీఎం కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నిధుల్ని ఉపయోగించుకొని ఇంత బాగా పాలన చేయటం కష్టం, అప్పటికీ అన్ని రకాల ప్రజలకి బాగానే న్యాయం చేస్తున్నారు. రాంగ్ ఇది, ఇప్పుడు అంతకుముందు కరోనా ఉందని ఆపేశారు ఎవరు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, దేనికి ఆపేశారు ఆయన, కరోనా ఉంది విజృంభిస్తుంది జనాలు ఇబ్బంది పడతారు, ఇప్పుడేమైనా తగ్గిందా లేదుగా, ఉన్నప్పుడు మరి ఎలా పెడతాడు ఆయన. సామాన్యుడిగా నేనే చెప్తున్నా, అంత పెద్ద ఆఫీసర్ మరి ఆయనకు ఆలోచన ఎక్కర్లేదు, ఇప్పుడు ఆ కరోనా ఉందనే ఆపేసింది ఎలక్షన్. ఇప్పుడు అదే కరోనా ఇంకా పోకుండా వ్యాక్సిన్ రాకుండా ఆయన ఎలా చెప్తాడు మళ్ళీ పెడతా అని, మనల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమి లేదు, అతను ఒక వేరే రాజకీయ పార్టీలకి పనిచేస్తుండే అంతే, ఈ గవర్నమెంట్కు లేకపోతే ప్రజలకు సర్వెంట్ చేయట్లేదు. ఇప్పుడు పెట్టినా మనకే నష్టం, ఇప్పుడు కరోనా ఎంత ఇదిగా ఉండి ఇంకా మొత్తం ఏం పోకుండా వ్యాక్సిన్ రాకుండా ఆయన ఎలక్షన్ పెడితే ఎవరికి నష్టం, ప్రజలు అనే వాళ్ళు మనకే నష్టం, వాళ్ళు వేరే పార్టీల ప్రయోజనాలకే పెడుతుండే ఆయన అంతే, దీంట్లో వేరే ఏం లేదు. వల్ల కూడా ఇబ్బంది కాకపోతే ఏంటంటే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని జగన్ అనే వ్యక్తి ఆలోచించి దీన్ని అంటే మళ్ళీ ఇంకా లేట్ అయ్యే కొద్దీ పిల్లల భవిష్యత్తు పాడైపోయింది అని చెప్పి పెడుతున్నారు అంతే, దీంట్లో వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.